రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఎలక్షన్స్లో అధికారం పక్షం వారు ఎంత బాధ పెట్టినా ఎంత భయపెట్టినా మరి ప్రజలకి కొన్ని ధన నిధుల్ని ఆశ చూపించి యునానిమస్ని తీసుకుని వచ్చి మరి ఏకగ్రీవాలు అనేటువంటి పేరుతో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రక్షణ వ్యవస్థను ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎటువంటి అన్యాయపు అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా మరి అనేక మంది ధైర్యంగా నిలబడి ఒక పర్సంటేజ్ని టీడీపీ పార్టీకి తీసుకువచ్చి తమ భవిష్యత్తు కొరకు వారు చూపించిన ధైర్యాన్ని బట్టి ఎంతో మేము సంతోషపడుతున్నాం. అలానే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను కొత్తగా నిన్నటి జరిగినటువంటి సంఘటనతో ఈ ఔరంగజేబు పరిపాలనని మేము భరించలేకపోతున్నామండి అని వాపోతున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఏ ఔరంగజేబు పరిపాలన కొత్తగా అంటున్నారేంటి అని అన్నప్పుడు ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మరి ప్రజలు ఏమైపోయినా కూడా ఆయనకు పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా కూడా నాకు అస్సలు అవసరమే లేదు, ఈరోజు వాళ్ళకి కావాల్సిందల్లా ఓట్లు కావాలి, దానివల్ల వచ్చే సీట్లు కావాలి, అంత కొరకు దాని కొరకు మేము ఎటువంటి నీచమైన స్థితికైనా దిగజారిపోతాము అనటానికి నిదర్శనమే నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి సంఘటన అండి. ఈరోజు ప్రజల మొత్తం బాధపడటం వేరు, హృదయం బాధపడటం వేరండి. ఈరోజు 73 సంవత్సరాల వయసులో 6 గంటల నిరాహార దీక్ష, కనీసం పక్కన ఉన్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాగేసుకొని ఆయన ఎంతో నమ్రతతో మేము ఇది నిరసన తెలియచేయటం మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా అట్లీస్ట్ నేను కలెక్టర్ని ఆ ఎస్పీలను కలిసి పరిస్థితిని వివరిస్తాను, అవతల మరి పోటీ చేసే వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తుల యొక్క ఆస్తులని నాశనం చేశారని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు యొక్క పరిపాలనను ఈరోజు రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు అనేటువంటిది వాస్తవం. ఈరోజు మరలా ఇంకొద్ది రోజుల్లో మన ముందున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు మనకు మనం సమీక్ష చేసుకొని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాము అని వారు తీసుకునేటువంటి తీర్మానాలను బట్టి మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అనేది మరి మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి నిజం, తెలుసుకున్నటువంటి వాస్తవం అని కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏం చెప్పారండి, ఒకప్పుడు మీ యొక్క మంత్రులు మరి ముఖ్యంగా ఆడ రౌడీలు ఎమ్మెల్యేలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం బాటిల్ని పగలకొట్టి మద్యం అనేదే లేకుండా చేస్తాం, మద్యం అనేది కేవలం 5-స్టార్ హోటల్స్కే పరిమిత చేస్తాం, మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో అని చెప్పని ప్రజలకి బిస్కెట్లు వేసి వాళ్ళకి ప్రగద్భాలు పలికి ఈరోజు తమరి గవర్నమెంట్ వచ్చినాక మద్యము మీద మీరు ఎటువంటి బ్రాండ్లు తీసుకొచ్చారు, వాటికి ఎటువంటి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టారు, వాటి క్వాలిటీ తగ్గించేసి వాటి మీద ఎటువంటి ట్యాక్సులు పెంచేసి మరి అమ్మఒడి పథకం కింద 14,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆశ చూపిస్తూ నానబుడ్డి పథకం కింద ప్రజలకు తెలియకుండానే మద్యానికి బానిసలైనటువంటి వారి కుటుంబంలో నుంచి ఎటువంటి మీరు ట్యాక్సుల రూపంలో లాగుతున్నారు అనేది ఈరోజు మరి ముఖ్యంగా పట్టణాలలో ఉన్నవారు గ్రామాలలో ఉన్నవారు మరి ఈరోజు తీసుకొని ఆలోచించవలసినటువంటి విషయం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అదేనండి అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు మద్య విషయంలో మీరు ప్రజలకి ఏమి సమాధానం చెప్పగలరని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. పరిపాలన చేతగాక ధరలన్నింటినీ పెంచివేసి ఒకప్పుడు ఇసుక విషయమే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి హయాంలో ఫ్రీ ఇసుకను ప్రజలకు ఇస్తూ కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే ప్రజలు భరిస్తూ ఎంత మరి అభివృద్ధిలోకి ఎక్కడ చూసినా కూడా కట్టడ నిర్మాణాలు
దేదీప్యంగా వెలిగిపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇసుక మీద మీరు పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నటువంటి విషయం, వాటి మీద మీరు పెంచినటువంటి ట్యాక్స్, ఈరోజు ఇసుక కొరతతో ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడాను మరి అట్టడుగుకు వెళ్ళిపోయింది నిజం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల కట్టడాలు ఉంటే ఏ పూట కూలినాలి చేసుకునేటువంటి ప్రజలు ఈరోజు బ్రతుకు తెరువులేక వారికి పని పాటలు లేకుండా వారి బ్రతుకులన్నిటిని కూడా రోడ్డు మీదకు వచ్చినాయని పరిపాలన రానటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు మరి దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారండి. ఒక ప్రతిపక్ష నేతగా టీడీపీ పార్టీ కాదండి ఇది ప్రశ్నిస్తుంది, ఎందుకంటే ఈరోజు గ్రామాలలోకి వెళ్ళి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్కి మీరు ఓటు అడిగేటప్పుడు ప్రజలు మీ మొహాన మరి అధికారం ఉన్నదని మీరు చూపించేటువంటి అన్యాయాలకు కూడా భయపడకుండా వారు మిమ్మల్ని అడుగుతున్నారనేది మీరు తెలుసుకోవాలని చెప్పని మేము మీకు తెలియజేస్తున్నామండి. రెండవదిగా మనం గమనిస్తే సిమెంట్ విషయంలో మీరు చేసినటువంటి మోసం, ఈరోజు సిమెంట్ కొరత ఎంతగా ఉన్నదంటే కేవలం మీ భారతీయ సిమెంట్ని పెంపొందించుకోవటం కోసం మరి సిండికేట్ ఏర్పాటు చేసి సిమెంట్ ధరలు పెంచేసేసి ఈరోజు మీ స్వార్థం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా అని చెప్పని పరిపాలన రానటువంటి పరిపాలన చేయటం రాక ప్రజల మీద భారం మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలకు పథకాలు అనేటువంటి బిస్కెట్ వేసి ప్రజల దగ్గర నుంచి ఇటువంటి మరి మీరు ఒక ట్యాక్స్ను పెంపొందించి ప్రజల మీద భారం మోపటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతగా ఈరోజు మేము టీడీపీ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పని మేము అడుగుతున్నామండి. ఈరోజు కొత్తగా ప్రజల మీద ఇంటి పన్ను అనేది తీసుకొచ్చారు, దీనిని ఇంటి పన్ను అని కొట్టేసేసి ఆస్తి పన్ను అనటం దీనికి కరెక్ట్ అయిన పేరు అని చెప్పని ఈరోజు ప్రజలు భావిస్తున్నారండి. వాళ్ళ కష్టార్జితం మీద ఆస్తుల మీద మీరు మరి పన్నులు పెంచేసి ప్రజల దగ్గర నుంచి ఎంత ధనాన్ని లాగుతున్నారు అనేది కూడా వాస్తవం కాదా, దీనికి మీ దగ్గర సమాధానం ఉన్నదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఆడవాళ్ళు కూడా అమ్మ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అవ్వలు చిన్నలు పెద్దలు అని చెప్పని ముద్దులు పెట్టంగానే మన గురువుగారి ముద్దులకి మన ప్రరోభాద్ గారు పడిపోయి మరి ఈరోజు నిత్య అవసర ధరలు ఎంత పెంచేశారు అనేది ఎంత వాస్తవం అంటే నిజంగా ఈరోజు ప్రజలు పెరిగిన నిత్యావసర ధరలతో వాటికి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఒక జలగ పీల్చినట్టు ఎంత మీరు పన్నులు పీలుస్తూ, ఎందుకంటే పన్నుల రూపంలో ధనాన్ని మీరు పీలుస్తున్నారండి. ఈరోజు అభివృద్ధి చూసుకుంటే సున్నా, అభివృద్ధి లేకుండా కేవలం అవసరతలను వాళ్ళని ఆధారం చేసుకుని ఈరోజు ఇటువంటి పరిపాలన రాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతిపాలకు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. సామాన్య మనుషుడి యొక్క పరిస్థితిని మీరు ఆలోచించాలని మేము ప్రేమతో మీకు తెలియజేస్తున్నామండి. ఈరోజు మహిళలు మరి ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం, వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయాలు చూస్తే మన టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేజీ బియ్యం చూసుకుంటే 40 రూపాయలండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అదే కేజీ బియ్యం మీరు పెంచేసిన ధర ఎంతో తెలుసండి, 1 కేజీకి 49 రూపాయలు పెంచేశారండి. అంటే 1 కేజీ బియ్యం మీద 9 రూపాయలు పెంచారు. సగటు ఒక కుటుంబం కనీసం మరి 25 కిలోల బియ్యం ఒక నెలకు వాడుకున్నా కూడాను వాళ్ళ దగ్గర నుంచి పన్ను రూపంలో మీరు పెంచినటువంటి ధరల రూపంలో మీరు వసూలు చేస్తుంది ఎంతో తెలుసా అండి, 225 రూపాయలు. ఒక కందిపప్పు టీడీపీ హయాంలో చూస్తే కేజీ విలువ 74 రూపాయలు. అంటే తమరు గవర్నమెంట్ వచ్చినాక ఏకదమ్మున తమరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి, 118 రూపాయలు. అంటే 1 కేజీ కందిపప్పు మీద 21 రూపాయలు మీరు పెంచేశారు అనేది వాస్తవం. ఇక పెసరపప్పు, అయా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉప్మా పెసరట్టు తినేవాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలండి, టీడీపీ ప్రభుత్వంలో కేజీ పెసరపప్పు 75 రూపాయలు అయితే తమరు గవర్నమెంట్ వచ్చేసినాక ఏకదమ్మున మీరు పెంచిన రేట్ ఎంతో తెలుసా అండి, 107 రూపాయలు. అంటే 1 కేజీ పెసరపప్పు మీద
32 రూపాయలు ఎగ్దమ్ను పెంచేశారు. ఒక కుటుంబం అట్లీస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా, నెలకు 2 కిలోలు వాడుకున్నా కూడాను, మరి ఒక సగటు కుటుంబం మీద మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఎంతో తెలుసా అండి? 64 రూపాయలు మీరు వసూలు చేసేశారు. ఇక మినప్పప్పు, మనకి ఆంధ్ర వాళ్ళకి మంచి నానుళ్ళు అండి. ఏంటంటే గారెలు, కోడి మాంసం మంచి కాంబినేషన్ కదా. గారెలు తినే ప్రతి ఒక్కరు కూడా తినేటప్పుడు గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా అండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1 కేజీ మినపప్పు విలువ 65 రూపాయలు అయితే, తమ గవర్నమెంట్ వచ్చినాక ఏకదమన మీరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి? 125 రూపాయలు. అంటే 60 రూపాయలని ఏకదమన ఒక సగటి మానవుడి మీద మీరు పెంచేశారండి రేట్లు. కనీసం నెలకి 1-3 కిలోలు మినపప్పు వాడుకున్నా కూడా ఒక కుటుంబం మీద మీరు పీలుస్తున్న డబ్బు ఎంతో తెలుసా అండి? అక్షరాల 160 రూపాయలు. మూడోది వేరుశనగ పప్పు. మన రాయలసీమ ప్రజలు జనరల్గా మరి మీరు ఇష్టపడేది ఈ టిఫిన్స్లో వాటిల్లో ఏంటంటే పల్లీల చట్నీ అంటే మాకు భలే ఇష్టం అమ్మా అని చెప్తారు. పల్లీల చెట్లు తినే ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతున్నారండి బాబు. కేజీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేజీ 80 రూపాయలు అయితే, ఈరోజు తమరు గవర్నమెంట్లో ఏకదమ్మన మీరు పెంచేసిన రేట్ ఎంతో తెలుసా అండి? కేజీకి 140 రూపాయలు. అంటే 1 కేజీకి ఏకదమ్మన 80 రూపాయలు పెంచేసినటువంటి ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేలేండి అలయాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు ఈరోజు నూనెలు తీసుకుంటే, వేరుశనగ నూనె కానీ, పామ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ మీద కానీ 106 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్స్ మీద తమరు పెంచేసినటువంటి భారం ఏకదమ్మన 180 రూపాయలండి. పామ్ ఆయిల్ 74 రూపాయలు కేజీ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లు ఈరోజు మీరు పెంచేసింది 120 రూపాయలండి. ఇక పంచదార విషయానికి మనం వస్తే, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా ఈరోజు కేజీ, అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 26 రూపాయలు ఉన్నటువంటి షుగర్ ఈరోజు ఏకదమ్మన డబుల్ రేట్లు పెంచేసి 41 రూపాయలు పెంచేశారండి. ఇది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇలా తీసుకుంటూ పోతే నాన్ వెజ్ ప్రియులు కూడానండి బాబు, ఈరోజు నాన్ వెజ్ తినాలంటే వాళ్ళు భయపడిపోతున్నారు. చికెన్ ధర చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో కేజీ 150 రూపాయలు ఉండేటువంటి చికెను కేజీని మరి వాళ్ళు 220 రూపాయలకి పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడాను డబుల్ రేట్లు పెంచేశారండి. ఈరోజు మటను 450 రూపాయలు, చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి మటన్ ఈరోజు మరి 800 రూపాయలకి పెంచేశారండి. ఇవన్నీ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే, ఒక సగటి మానవుడి మీద ఈరోజు మీరు ప్రగద్భాలు పలికి మీరు పెట్టిన పథకాల కోసం, వాటిని తీర్చటం కోసం ఒక సగటి మానవుడి మీద మీరు వేస్తున్నటువంటి పన్ను ఎంతో తెలుసా అండి? పెంచిన ధరల రూపాన ఇలా చదువుకుంటూ పోతే ఇది విన్నవాళ్ళకి కనీసం నిద్ర కూడా రాదండి. అయ్యో రేపు మా భవిష్యత్ ఏంటి, మేము కడుపు నిండా తినగలమా, మా బిడ్డలకు పెట్టగలమా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటువైపు వెళ్ళిపోతుందని చెప్పని వాపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. పరిపాలన రాకపోతే ఈరోజు నిజమైన పరిపాలన అంటే ఒక పక్కన అభివృద్ధి పథకాలను ఇస్తూ వాటిలోంచి వచ్చేటువంటి ఆదాయం వల్ల ప్రజలకు ఇవ్వటం నిజమైన పరిపాలన అనేది చేతకాక, ఈరోజు ప్రజల యొక్క ధనాన్ని మీరు ఎలా లాగుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించుకొని ఉన్నారండి. కాబట్టి ఈరోజు నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం. నిజంగా టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతినిచ్చేవాళ్ళండి. కేవలం కక్షపూరితమైన పరిపాలనతో వాటిని కొనసాగించకుండా చంద్రబాబు గారి పేరు ఎక్కడా చరిత్రలో నిలిచిపోతుందనేటువంటి ఒక భయంతో ఈరోజు ఆ నిరుద్యోగ భృతిని మీరు క్యాన్సిల్ చేశారండి. కేవలం నామకే వాస్తుగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకోవటానికి మాత్రమే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి యువత యొక్క భవిష్యత్తును మొత్తం పాడు చేసి కేవలం 5,000 రూపాయలకి వాళ్ళ భవిష్యత్తును మొత్తాన్ని అట్టడుగుకు చేర్చేసి ఈరోజు కొంతమంది దాన్ని రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన బిడ్డల మీద కూడా ఊరికే ఉంది కదండి నిందలు వేయించుకోవటానికి, మీ కోడికత్తి దగ్గర నుంచి, మరి మీ యొక్క బావయ్య గారి హత్య దగ్గర నుంచి, మా మీరు చేసిన నిందలన్నిటికీ మీరు ఏం చేసినా కూడా టీడీపీ పార్టీ అనేది ఒకటి ఉంది కదండి. ఈరోజు గ్రామ వాలంటీర్లు బిడ్డలు బయటకు వస్తే ఈరోజు రక్షణ వ్యవస్థ వాళ్ళని ఎటువంటి బిహేవ్ చేశారో త్రూ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు చూశారండి. కేవలం వాళ్ళని ప్రలోభాలకు పెట్టి ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది బిడ్డలను మీరు ఎందుకు వాడుకుంటున్నారు అంటే, ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ ఇంట్లో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో ఇంక మిగతా వాళ్ళు ప్రతిపక్ష నేతలు ఉన్నారు, ఇదిగో ఈ వీళ్ళకి ఇవి రాకూడదు, ఇవి పథకాలు కట్ చేయడానికి అని చెప్పని బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఇచ్చారు కదా ఒక పనికిరాని చెత్త సలహాలు,
ఆ సలహాలని పాటిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఎటువంటి అధోగాతిపాలు చేస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా గమనించుకొని ఉన్నారని చెప్పేది తెలుసుకోవాలని మీకు హెచ్చరిస్తున్నామండి. రెండోది చూస్తే అన్నదాత సుఖీభావ అంటారు. చంద్రబాబు గారి హయంలో 5 రూపాయలకే కమ్మటి భోజనం, ఒక ఆటో వాళ్ళు ఇంటికి వెళ్ళలేకపోయినా ఒక కష్టపడి పనిచేసేవాడు తను కష్టపడి ఒక 5 రూపాయలతో తృప్తికరమైన భోజనాన్ని కూడా పేదవాడి కడుపు మీద కొట్టేసేసి ఆ అన్న క్యాంటీన్ని మీరు నిలిపివేసి కనీసం రాజన్న క్యాంటీన్స్ అన్న పెట్టకుండా పరిపాలన రాకుండా పరిపాలన కొనసాగించాలని ఆశపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ ఆంధ్ర ఔరంగజేబు గారు, ఒక్కసారి మీ మనస్సాక్షి మీరు ఆలోచించుకోమని చెప్పని కూడా మేము మీకు తెలియచేస్తున్నామండి. మూడోది చూస్తే పెన్షన్లు చూస్తే మీరు ప్రభుత్వంలోనికి రాకముందు 3,000 రూపాయలు పెంచేస్తాం 3,000 రూపాయలు పెంచేస్తామని ప్రజల్ని ప్రలోభపెట్టి ఈరోజు 225 రూపాయల చొప్పున వాటిని పెంచుకుంటూ పోతూ 250 రూపాయల చొప్పున వాటిని పెంచుతూ అవి కూడా ఇవ్వటానికి మీ దగ్గర నిల్వలు లేనప్పుడు మరలా వాటిని పెన్షన్ల రూపంలో మరి ట్యాక్సుల రూపంలో ప్రజల మీద భారాన్ని మోపటం ఇదా పరిపాలన అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. ఇక మరి మనం చూసుకుంటే ఈ యొక్క సిపిఎస్ గవర్నమెంట్ ఉద్యోగులకి మీ అధికారంలో వచ్చిన ఒక 1st వీక్లోనే రద్దు చేస్తాను అని చెప్పారు. ఇంతవరకు దానిని గురించి మీరు ఆలోచించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారన్నది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నామండి. అలానే మరి మనం పిఆర్సీ చూసుకుంటే డిఏ చూసుకుంటే మరి ఎన్ని పెండింగ్లో ఉన్నాయో ఒకసారి ఆలోచించుకొని ఆత్మవిమర్శనం చేసుకోమని చెప్పని మేము మీకు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ని చూసుకుంటే కనీసం వారికి కనీసం ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఈరోజు చంద్రబాబు గారి హయంలో విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్కి ఆయన 10 లాక్స్ రూపీస్ ఇచ్చారు. మా గవర్నమెంట్ వస్తే ఆ స్టూడెంట్స్కి మరలా మేము తిరిగి వాళ్ళకి 15 లాక్స్ రూపాయలు మేము ప్రొవైడ్ చేస్తామన్నారు. అదే మాట మీరు కూడా వాగ్దానం మీరు చేశారు, ఈరోజు దానిని మీరు క్యాన్సిల్ చేసేసారు. ఈరోజు విదేశాలలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ తమ పరిస్థితి ఏంటనేది, నెక్స్ట్ తమ ఈ నెక్స్ట్ ఇయర్లో తమల వారి యొక్క భవిష్యత్ ఏంటనేది అర్థం కానటువంటి ఆగమ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారనేది వాస్తవం కాదా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పరిపాలన రాక ప్రజల మీద పన్నుల రూపంలో ట్యాక్సులు వేస్తూ జలగలలాగా వాళ్ళని పీడిస్తూ యువత భవిష్యత్తుని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థానాల కోసం తమ భవిష్యత్తుని ఎన్నో కలలతో వెళ్తున్న యువతకు మరి ముఖ్యంగా మరి యుఎస్ఏ కంట్రీలో ఉన్నటువంటి మన యువతకు సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. మరి 77 జీవోని మరి రద్దు చేయమంటే స్టూడెంట్స్ మీద ఏ కేసులు పెట్టాలో కూడా తెలియక అయోమయపు స్థితిలో జెంట్స్ స్టూడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారిని రేప్ చేయడానికి వచ్చారని కేసులు పెట్టి ఆ స్టూడెంట్స్ని అన్యాయమైన కేసులతో వాళ్ళని మరి మీరు జైలుపాలు చేసి ఈరోజు న్యాయం అడగటానికి ప్రశ్నించడానికి స్టూడెంట్స్ యువత భయపడే విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇది ఒక పరిపాలన అని చెప్పని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారండి. వాస్తవంలోకి రమ్మని మేము మిమ్మల్ని మేము తెలియజేసుకుంటున్నామండి. ఇక ట్విట్కో గృహాల విషయానికి వస్తే ఆల్రెడీ 75% పూర్తయిపోయినటువంటి ట్విట్కో గృహాలు ఈరోజు మేము వాటిని ఫ్రీగా ఇస్తామని చెప్పని వాగ్దానం చేసినటువంటి మీరు ఈరోజు ఆ గృహాలను ఇస్తే వాటి ముందు మీరు ఇచ్చినటువంటి గజం స్థలం ఎక్కడ వెలవెలపోతుందో, చంద్రబాబు గారు ఫ్యూచర్తో ఒక సామాన్య మానవుడు ఆఖరికి టీవీలు పెట్టుకునే ప్లేస్ను కూడా భవిష్యత్తులో వాళ్ళు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళినాక మంచిగా వాళ్ళు ఉండాలని ఎంతో పెద్ద మనసుతో ఆయన చేసినటువంటి గృహాలు చూస్తే ప్రజల మనసులు ఎక్కడ మారిపోతాయో, మరలా మీకు ఎక్కడ ఓటు తక్కువైపోయి మీ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వస్తుందో రాదనేటువంటి భయంతో ఈరోజు 80% పూర్తయిపోయినటువంటి ట్విట్వో గృహాలని ఎందుకు మీరు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారని చెప్పని మాట తప్పని మడము తిప్పని అని బ్రాకెట్లో పెట్టుకుంటూ ప్రతి దాంట్లో కూడా మాట తప్పుతూ మడము తిప్పుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలయాస్ ఆంధ్ర ఔరంగజేబుగా పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీటికి మీరు సమాధానం ఏం చెప్తారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకి వెళ్ళాలంటే వాళ్ళ బాధల బాధ కాదండి. నిన్న మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, డెలివరీకి దగ్గరగా ఉన్న అమ్మాయి పోయి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వక్కర్లేదక్క, ఆంధ్ర రోడ్లు గుంటల్లో ప్రయాణం చేస్తుంటే ఫ్రీ డెలివరీ అయిపోతుందని చెప్పని ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నారండి. కనీసం ఆ యొక్క రోడ్లను బాగు చేసే నాదుడు లేడు, అడిగితే కేసులు పెట్టేస్తారు. ఒక్కసారి
ఆంధ్ర రాష్ట్ర రోడ్లను మీరు గమనించి సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతసేపటికి మీ ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులు ఎలా పెట్టాలి, న్యాయం అలిగే వాళ్ళ మీద, మరి ఆఖరికి ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా పెట్టాలి అని వీటిని గురించి ఆలోచించుకొని పదన పెడుతున్నారు. కానీ మీ పక్కన ఉండే సలహాదారులు కూడా వీటి గురించే సలహాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధి పథకంలో ఒక ఆంధ్రాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సౌకర్యాలు ఎలా ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా ఈ ఉచిత పథకాలనే బిస్కెట్లు వేసి ఎంతకాలం మీరు పరిపాలన చేస్తారని ఈరోజు ప్రజలు తెలుసుకున్నారని కూడా తెలుసుకోవాలని మేము మీకు ప్రేమతో తెలియచేస్తున్నామండి. మరి ఈరోజు ఆస్తుల మీద మీరు విధించినటువంటి పన్నులు మీరు చూసుకుంటే అన్యాయంగా కానీ న్యాయంగా ఉన్న ఆస్తుల మీద మీరు కనుక నిజంగా పన్నులు కట్టడం ఆరంభిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సగం అప్పులు తీరిపోతాయని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా వాపోతున్నారనేది కూడా తెలుసుకోండి. కాబట్టి ఈరోజు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా ఆలోచించి, ఇంకా మొన్న మనము పంచాయతీ ఎలక్షన్స్లో బయటకు వచ్చి ధైర్యంగా నిలబడే దానికన్నా కూడాను ఇంకా ధైర్యంగా నిలబడి మీరు ఎంత చంద్రబాబు గారిని బూతు మాటలు మాట్లాడించినా, ఎంత చంద్రబాబు గారిని మీరు హింసలు పెట్టినా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఆయన ఎందుకు పడుతున్నాడు అంటే తన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నిలబెట్టాలని, ఈరోజు హైదరాబాద్కు పోటీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పని, మరి ఒక సమర్థవంతమైన నాయకుడిగా ప్రజల కొరకు ఇంకా ఆయన ఎన్ని కష్టాలైనా పడటానికి సిద్ధుడుగా ఉన్నాడు అనేది నిన్నటి సంఘటనతో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారని, ఈ యొక్క ధరలు పెంపుదలతో మరి రాష్ట్ర ప్రజలని మీరు ఇబ్బంది పెడుతున్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని ప్రలోభాలు మనం పెట్టినా భయపెట్టినా కూడా న్యాయమైన నిర్ణయం తీసుకున్నప్పుడే మన రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది ఉంటుందని కూడాను ప్రజలు తెలుసుకున్నారని కూడా మీరు తెలుసుకోండి. ఇక చివరగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన బి నాన్నగారు, అబ్బే నేను ఆయనే బొచ్చులో నాని అంటలేదండి బాబోయ్, నేనేం ఆయన బూతుల్లాని అసలు అంటలేదు, బాగా మాట్లాడండి నాన్నగారు అని చెప్పడానికే బి నాన్నగారు అని చెప్తున్నానండి. ఏంటండి నిన్న మీరు ఏదో కొన్ని డైలాగులు చెప్పారండి, మా గన్ను పవర్ ఏంటో మీ నాయన్ని అడుగు, మా గన్ను పవరు 151 సీట్లు 51 బుల్లెట్లు ఏదో చెప్పారండి. సినిమా డైలాగులు బాగానే ఉంటాయిలేండి, అసలు ఆయన ఎప్పుడు మేము గన్ను కింద లెక్కేయలేదండి, మాకు తెలుసు. ఆ మాట చెప్పుకుంది కూడా మీ ప్రగద్భాల మంత్రులే, మీ ఆర్డర్ రౌడీలే, గన్ను కన్న ముందు మా జగనన్న వస్తాడు అని చెప్పని. ఆయన ఎప్పుడైతే నడి రోడ్లో ఒక సంస్కారం లేకుండా ఈరోజు నేను మాట్లాడే మాట ప్రతి ఒక్క యువత హృదయాల్లోకి వెళ్తున్నటువంటి విచక్షణ లేకుండా గన్ను పెట్టి చంద్రబాబు గారిని కాల్చేయాలని అన్నాడో, ఇది తుపాకీ గన్ను, ఈ గన్ను మన దీపావళికి ఆడుకుంటారు కదా చిన్నపిల్లలు, అటువంటి పనికిరాని గన్నను మాకు తెలుసండి. దానికి ఉదాహరణ ఏంటో చెప్తాను. బి నాన్నగారు, అదే బాగా మాట్లాడాలి నాని అని మేము తెలియచేసుకునే నాన్నగారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ గన్ను దీపావళి ఆట గన్ను అనుకోవటానికి మీ నోట్లతోనే మీరు పలికారు. అమరావతి రాజధాని కాదు, అమరావతి శ్మశానం, అమరావతిలో ఉన్నాయని గ్రాఫిక్స్, అమరావతిలో ఉన్నాయని ఎందుకు పనికిరాని అని మీ పలికిన నోరే ఈరోజు మీ స్వలాభం కోసం 3,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఎనీహో ఏ మిషతో అయినా సరే అమరావతిని అభివృద్ధి చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి దానికి దేవుడికి మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే మీకు ఏ మార్గం లేదు కాబట్టి, అన్ని మార్గాలు మూసుకుపోయినాయి కాబట్టి దీంట్లో కూడా ఏదో ఒక ఎలా అంటే రాజకీయ లబ్ధిని పెట్టుకుంటారు, నిదానంగా అది కూడా మేము బయటకు లాగుతాం లేండి. కాబట్టి అక్కడే తేలిపోయింది మీరు దీపావళి గన్ను అని చెప్పని. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు సంస్కారంగా మాట్లాడమని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాం. రెండవదిగా ఈ మధ్య నేను బయటకు వస్తే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటండి ఈ అబద్ధాలు రాంబాబు గారు ఇష్టానికి మాట్లాడేస్తున్నారు, ఏంటండి ఈ అబద్ధాలు రాంబాబు గారు సంస్కారం లేకుండా మరి భువనేశ్వర్ గారిని బయటికి తీసుకొస్తున్నారు అని అన్నారు. అబద్ధాలు రాంబాబు గారు ఈయన ఎవరండి అని అంటే, సారీ అండి, అంబటి రాంబాబు గారు అని అన్నారు. అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నిజాలు మాట్లాడండి, ఏది ఉంటే అది మాట్లాడేసి, అధికారం మా చేతిలో ఉంది కదా, వాగ్దాటి నాకు ఉంది కదా, మైకు ముందు కూర్చుంటే నేను ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు కదా అని చెప్పని మీరు అబద్ధాలు మాట్లాడితే మీ ఇంటి పేరుని అంబటి రాంబాబుని కాస్త అబద్ధాలు రాంబాబుగా మార్చేస్తున్నారండి, అది ఏమాత్రం మంచిది కాదు. పెంపకం గురించి మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందండి. మరి మా భువనేశ్వర్ గారికి పెంపకం రాదు అని చెప్పని అంటాం, ఈరోజు ప్రజలందరూ ఏమాత్రం కూడా మెచ్చుకోవట్లేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు
ప్రభుత్వం చాలా ఆయన సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వం. అలానే నందమూరి తారక రామారావు కూడా గారు కూడా చాలా సంస్కారమైనటువంటి పద్ధతులతో తన బిడ్డలను పెంచుకొచ్చారనేది తెలుసుకోండి. ఈరోజు భువనేశ్వరి గారు మరి లోకేష్ గారిని A1 A2 ఇంటి పేరుగా ఆమె పెంచలేదండి. లోకేష్ గారి వల్ల ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్ని నెలలు జైలు అని చెప్పని తీసుకొని రాలేదండి. మరి లోకేష్ బాబు గారికి ఎందుకులేండి ప్రజలకి మరి మాట్లాడటం సభ్యత కాదు. ఆయన సెల్ ఫోన్లో మాట్లాడినవి ఏ ఒక్క బ్రాకెట్లో ఇంకొకళ్ళ పేర్లు పెట్టి రాలేదండి. పరిపాలన అంటే సంస్కారవంతది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలా మాట్లాడుతున్నారు అని అంటే మీ మాటలను బట్టి స్పందనకు ప్రతిస్పందన ఇవ్వాలి కాబట్టి ఇష్టం లేకపోయినా మాట్లాడుతున్నారు అనేది మనసులో పెట్టుకొని మీరు మరి అబద్ధాలు రాంబాబు గారుగా పేరు తెచ్చుకోకుండా అంబటి రాంబాబు గారుగానే పేరు తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడండి, సమస్యని మాట్లాడండి. అంతేగాని కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని బయటికి తెచ్చి మాట్లాడటం, అది నందమూరి గారి వంశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి తెచ్చి మాట్లాడటం, అది మీకు దేవుని దృష్టిలో కూడా సంస్కారం కాదు, ప్రజల దృష్టిలో కూడా సంస్కారం కాదని ఆరోగ్యవంతమైన రాజకీయాలు తీసుకురావాలని. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఎంత డిగ్రేడ్ చేసినా ఈరోజు ప్రజలకు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరత ఎంత ఉందో తెలుసుకున్నారని, తప్పకుండా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క జలగలాక ధనాన్ని పీల్చేటువంటి ప్రభుత్వంలో నుంచి బయటికి రావటానికి వారు కూడా అరులు చేస్తారని తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి పరిపాలన కొరకు మనందరూ ఎదురు చూస్తూ ఉండాలనేది కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.